దాదాపుగా మన నాగార్జునసాగర్ జిల్లా కేంద్రంలో వీళ్ళు గత 50 సంవత్సరాల నుంచి అంటే కులవృత్తి బయటగమ్మారి పని చేసుకొని వీళ్ళ వృత్తి నడుతా ఉన్నారు. వీళ్ళకు 50 సంవత్సరాల నుంచి మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రజాప్రతినిధి వచ్చినప్పటికీ కూడా వీరికి ఇల్లు కట్టిస్తాం, వీళ్ళకు సౌకర్యవంతమైనటువంటి పథకాలు ఏమైనా ఉంటే సంక్షేమ పథకాలు అమలు పరుస్తామని చెప్పి ఓటు వేయించుకొని వీళ్ళని విస్మరిస్తా ఉన్నారు. 15 ప్రజా ప్రస్థానంలో తీసుకున్నటువంటి ఈ మా బీసీ జాతి వారు దీన్ని గుర్తు రాలేదా చేసినటువంటి లోకల్ నాయకునికి మిగతా నాయకులకు తీసుకున్న మా వాళ్ళు గుర్తుకొస్తలేరన్నారు. మరి ఓట్లకు బీసీలను ఓటు బ్యాంక్ అనే చూస్తున్నారు, వాళ్ళ సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. కాబట్టి మన బీసీలందరూ ఒకటై మన బీసీలో మనం ఓట్లు వేసుకొని మన వర్గాల నుంచి ఒక బీసీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా బీసీ పొలకలు చేసుకెళ్ళి తరఫున నేను నిలబడతా ఉన్నాను. నన్ను మీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తే మీకు చట్టసభలో పోరాటం చేసి మన బతుకు మారే విధంగా సొంతిల్లు అయ్యే విధంగా హామీ ఇస్తున్నాము. ఇంకోటి మన వీళ్ళకు ఈ రోజు వరకు కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి లేవు. కేసీఆర్ గారు ఎలక్షన్లకు ముందు 5 లక్షలు ఇస్తామని చెప్పిండు ఖాళీ స్థలం ఉంటే. 5 లక్షలు తీసేసి ఇప్పుడు 3 లక్షలు ఇస్తే గృహలక్ష్మి కిందని చెప్పారు. కులవృత్తులకు ఉందా, వీళ్ళకు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. 1 లక్ష రూపాయలు కూడా ఇంతవరకు రాలేదు. మరి ప్రతి క్షణం మోసం చేస్తా ఉంది పాపం. మరి వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి బీసీ పొలికలు చేసి తరఫున ఒకటే సవాలు విసురుతా ఉన్నాం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు. మేము గెలిస్తే మా వర్గాలకు మేము న్యాయం చేస్తాం, తప్పకుండా వాళ్ళకు ఇండ్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి వీళ్ళు ప్రజలందరూ ఏకమై నన్ను ఆశీర్వదిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని ఈ సందర్భంగా అందరిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా వారి పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.